ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి అంటే ఒక రూట్ అండర్ రూట్ వాల్యూస్ ఉండి ఇన్ఫైనట్ టర్మ్స్ ఉండేటప్పుడు అండి అండర్ రూట్ వాల్యూ ఉండి ఇన్ఫైన్ టర్మ్స్ ఉండేటప్పుడు మాత్రమే మనం ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం సో దీనికి గాన మనకి ఒక మెథడ్ ఉన్నదండి యాక్చువల్గా మనము క్వార్టీక్ ఈక్వేషన్ ఫామ్ ప్రకారం చేయొచ్చు దానికి కాకుండా షార్ట్ కట్ మెథడ్లో ఈ ఎలా చేద్దామో చూద్దామని దట్ ఆస్ వీ గో ఫర్ ద కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి స్క్వేర్ రూట్ టు అవర్ సిక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ అవర్ సిక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ అవర్ సిక్స్ ప్లస్ అండ్ సోన్ అప్ టు ఇన్ఫినిటీ ఉన్నదండి ఇది మన కాన్సెప్ట్ అండి సో అలా ఉండేటప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది అదే మన కాన్సెప్ట్ అండి సో ఇలా ఉండేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఏదైతే నంబర్ ఉన్నదో ఆ నంబర్ని తీసుకోండి సార్ సో అండర్ రూట్ వాల్యూ ఉండేటటువంటి సిక్స్ అనే నెంబర్ని తీసుకోండి దట్ సిక్స్ యూ హ్యావ్ టు రైట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అండి ద మ్యాక్సిమమ్ పాజిబిలిటీ ఆఫ్ దట్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ చేసుకోవాలి అంటే టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ సెవెన్ అయింది అనుకోండి దాని నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఎయిట్ అవుతుంది ఒక నెంబర్ టెన్ అనుకోండి దాని నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్ లెవెన్ అవుతుంది అలాగా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్గా మనం రాయాలండి అంటే పక్క పక్క నంబర్లు వచ్చినట్లు రాయాలండి సో లెట్ అస్ వీ గో ఫర్ దిస్ ఇప్పుడు చూడండి సో ఇలా ఉండేటప్పుడు దీన్ని చూడండి వీ కెన్ రైట్ దిస్ ఈజ్ టూ ఇంటూ త్రీ అండి టూ కామా త్రీ ఆర్ ది కాన్సిక్యూటివ్ నెంబర్స్ అండి కాన్సిక్యూటివ్ టర్మ్స్ కాబట్టి ఆ విధంగా మనం రాసుకోవాలి సో ఆ విధంగా రాసి ఇప్పుడు ఇప్పుడు ఇలా రాసామండి దిస్ ఈజ్ ద పాజిబిలిటీ ఉన్నదండి ఓకేనండి అండ్ వన్ మోర్ పాజిబిలిటీ చూడండి వన్ ఇంటూ సిక్స్గా మనకు కూడా రాయొచ్చు బట్ వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ ఈజ్ మన కండిషన్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్గా రాయాలి సో దట్ ఈస్ ద పాజిబిలిటీ ఓకేనండి ఇప్పుడు ఈ రెండు నంబర్లలో బిగ్ నెంబర్ ఏదండి బిగ్ నెంబర్ త్రీ కదా బిగ్ నెంబర్ త్రీ కదా సో యువర్ రైట్ ఆన్సర్ ఈస్ దిస్ ఈజ్ సో దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అండ్ బిగ్ నెంబర్ ఏదైతే అవుతుందో అదే మీ ఆన్సర్ అయిపోతుంది ఇప్పుడు చూద్దామండి నెక్స్ట్ వన్ అండి వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ వన్ రూట్ ఓవర్ ట్వల్వ్ ప్లస్ రూట్ ఓవర్ ట్వెల్వ్ ప్లస్ రూట్ ఓవర్ ట్వల్వ్ ప్లస్ అండ్ సో అప్ టు ఇన్ఫినెట్ టర్మ్స్ అండి అప్ టు ఇన్ఫినెట్ టర్మ్స్ ఉన్నాయండి ఇన్ఫినెట్ టర్మ్స్ ఉండేటప్పుడు మాత్రమే మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేయండి ఓకేనండి సో లెట్ లెటర్ సీ ఇప్పుడు తీసుకున్న నెంబర్ ఏమండి ట్వల్వ్ అండి ట్వల్వ్ యూ క్యాన్ రైట్ త్రీ ఇంటూ ఫోర్ కదండి టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ప్రోడక్ట్ త్రీ ఇంటూ ఫోర్ అండి సో ఈ రెండిట్లో బిగ్ నంబర్ ఏదండి ఇది కదండి ఈ బిగ్ నెంబర్ ఎందుకు అవుతుందంటే ఇది ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్ ఇక్కడ ప్లస్ ఉందండి కాబట్టి బిగ్ నెంబర్ ఇస్ ద సో ఎవర్ ఆన్సర్ ఇస్ దిస్ ఈజ్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అండి ఓకేనండి ఇది సేమ్ చూద్దామండి ఫార్టీ టూ అండి ఫార్టీ టూ యూ కెన్ రైట్ సిక్స్ ఇంటూ సెవెన్ అండి ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ ఉంటే మీ ఆన్సర్ బిగ్ నెంబర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది సో ఈ రెండింటిలో బిగ్ నెంబర్ ఇది కదా సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఆన్సర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అండి దట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అండి ఇప్పుడు దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దామండి ఇప్పుడు ఇది చూద్దామండి ఒకసారి థర్టీ ఉందండి కానీ ఇక్కడ మైనస్ ఉంది చూడండి మైనస్ ఉందండి మైనస్ ఉండేటప్పుడు సేమేనండి యూ కెన్ రైట్ థర్టీ యూ కెన్ ఎక్స్ప్రెస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ సిక్స్ అండి ప్రోడక్ట్ ఆ టూ కాన్సిక్యూటివ్ కానీ ఇక్కడ ఏముందండి మైనస్ ఉంది మైనస్ ఉంటే ఇది రైట్ ఆన్సర్ అయిపోద్ది అది రైట్ ఆన్సర్ అయిపోద్ది ఓకేనండి ఇక్కడ చూడండి ఒకసారి స్క్వేర్ రూట్ వార్ ఫిఫ్టీ సిక్స్ ఉందండి ఫిఫ్టీ సిక్స్ యూ కెన్ రైట్ వాన్ సెవెన్ ఇంటూ ఎయిటీ ఫిఫ్టీ సిక్స్ కానీ ఇక్కడ ఉన్న సైన్ ఏంటండి ప్లస్ కదా ప్లస్ ఉంటే ఎయిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ క్లియరా ఇక్కడ చూడండి ట్వంటీ అండి ట్వంటీ యూ కెన్ రైట్ ఫోర్ ఇంటూ ఫైవ్ కదండి ఫోర్ ఇంటూ ఫైవ్ బట్ మైనస్ ఇదే మైనస్ ఉంటే మీకేంటండి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి ఎయిట్ బై ఫోర్ అవుతుంది ఫోర్ వన్ టైమ్స్ ఫోర్ టూ టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టూ సో దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు టూ అండి సారీ దిస్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది దీని ఆన్సర్ టూ అవుతుంది ఇప్పుడు ఈ మోడల్ సమ్ చూద్దామండి ఇప్పుడు ఈ మోడల్ సమ్ చూద్దామండి ఇక్కడ ఏముందండి ప్లస్ ఉన్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ఆర్డ్ నెంబర్ ఉంది ఈవే నెంబర్ కాదు ఆర్డ్ నెంబర్ ఉంది ఆర్డ్ నెంబర్ ఉండేటప్పుడు మనం ఏం చేయాలి ఇలా ఉన్నటువంటి నంబర్ని ఫోర్ చేత మల్టిప్లై చేసేయాలి అంటే ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ అని ఏ నెంబర్ అయినా ఫోర్ చేత మల్టిప్లై చేసేయాలి దానికి ఏం చేయాలంటే ప్లస్ వన్ షుడ్ బి యాడెడ్ అయిన తర్వాత ఏం చేయాలి దానికి రూట్ తీసుకోవాలండి అంటే ఇదేమైందండి రూట్ అవర్ ట్వంటీ వన్ అయింది రూట్ టు అవర్ ట్వంటీ వన్ అయ్యింది ఓకేనండి ఇలా ఉన్నదానికి ఎప్పుడు కూడా వన్ షుడ్ బీ యాడ్ అడ్ ఇచ్చిన ఈ రిజల్ట్కి వన్ షుడ్ బీ యాడ్ అడ్ చేసిన తర్వాత ఏం చేయాలి టోటల్ వాల్యూని బై టూ తీసేసుకుండా సో ఇది మీ రైట్ ఆన్సర్ అయిపోయి దీని ఆన్సర్ ఇది అవుతుందండి మళ్ళీ మరొకసారండి ఇచ్చిన నంబర్ని ఫోర్ చెత్ మంటిపే చేయాలి దానికి వన్ యాడ్ చేయాలి దానికి రూట్ తీసుకోవాలి రూట్ తీసుకున్న తర్వాత దానికి వన్ షుడ్ బీ యాడ్ ఓకేనా బై టూ తీసుకోండి హోల్ బై బై టూ తీసుకోండి ఓకేనా క్లియర్ థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ